హ్యావ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ మలేషియా మహాతల్లి తెలుగు వ్లాగ్స్ ఛానల్. ఇప్పుడు మనం ఇక్కడ వాంగ్సా వాక్ మాల్ అనేటువంటి షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాం అన్నమాట. ఇక్కడ చాలా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే అన్నీ ఇండోర్ మాత్రమే, ఇండోర్ థీమ్ పార్క్, ఇండోర్ గేమింగ్ అండ్ బౌల్ అండ్ చిల్డ్రన్ కిడ్ జోనా ఉంది. నెక్స్ట్ షాపింగ్లో ఇక్కడ ఆల్మోస్ట్ బ్రాండెడ్ షాప్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద షాపింగ్ మాల్, బట్ ఇది కౌలాలంపూర్ సిటీకి కొంచెం దూరంగా ఉండటం వలన ఎక్కువ మంది టూరిస్ట్ అట్రాక్షన్స్ తక్కువగా వెళ్తున్నారు. ఓన్లీ లోకల్ పీపుల్ మాత్రమే కనిపించారు మాకు. లలిత అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది, కస్టమర్స్ చాలా తక్కువ మంది వెళ్ళారు. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది, ఇండియన్, చైనీస్, థాయ్ అండ్ వెస్ట్రన్ ఫుడ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మా అమ్మాయికి టాయ్స్ ఎక్కడున్నాయో, తనకు కావాల్సినవన్నీ కూడా ఎక్కడున్నాయో అక్కడ మాత్రమే ఉంటుంది, ఆడుకుంటుంది చక్కగా. లలిత లలి, ఇది ఎక్కడా నువ్వు? లలి, ఇది ఎక్కు. మేము బౌల్ అనేటువంటి గేమింగ్ జోన్లోకి వెళ్ళామన్నమాట. ఇక్కడ హాఫ్ అన్ అవర్కి 30 రింగిట్, 1 అవర్కి 60 రింగిట్ అండ్ ఆల్ డేకి 90 రింగిట్ ఇలా బౌల్ జోన్లోకి ఎంటర్ అవడానికి ఇస్తున్నారన్నమాట టికెట్స్. టికెట్ ప్రైజెస్ అలా ఉన్నాయి. నేను నా ఫ్రెండ్ విజయ ఇద్దరం తీసుకున్నాం అన్నమాట. మనం షూస్ తీసుకెళ్ళినా కానీ అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి షూస్ మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పేసి రిస్ట్రిక్షన్ పెట్టారు. దానికి మళ్ళీ తీరింగ్ తెచ్చుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత గేమ్ ఆడటం స్టార్ట్ చేశాము. నేను ఈ బౌల్ గేమ్ ఆడటం ఫస్ట్ టైం అన్నమాట. విజయ్కి ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ బాగా ఎక్స్పీరియన్స్ కాదు. ఇద్దరం కూడా ఫ్రెషర్స్ లాగానే ఆడామన్నమాట. హాలిడేస్ టైమ్స్లో ఇట్లా ఆట విడుపుగా వెళ్ళి చక్కగా ఆడుకుని రావడం కొంచెం రిఫ్రెష్మెంట్గా అనిపించింది. స్టిల్ మైండ్లో మాత్రం ఒమిక్రాన్, కోవిడ్, న్యూకో ఈ వైరస్ అన్నీ కూడా బ్రెయిన్లో కదులుతూనే ఉన్నా కొంచెం డేర్ చేసామన్నమాట. గేమ్ని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. Thank you.
నాకు మాత్రం మా ఫ్రెండ్ విజయ కంటిన్యూస్ సపోర్ట్ ఇచ్చింది, బాగా ఎంకరేజ్ చేసింది. ఫస్ట్ టైం ఆడుతున్నప్పటికీ చాలా బాగా ఆడేలాగా చేసింది. ఎలా ఎలా చేస్తే మనం ఎట్లా ఇవన్నీ పెంచుతాయనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా స్కోర్ బోర్డులో ఇండెక్స్ చూపిస్తూ ఉంటుందన్నమాట. ఎవ్రీ టూ టర్మ్స్కి క్యాండిడేట్ మారాలి.